ஏய் ஆகு, ஆக பட்டுட்டே. ஏய் ஜென்னி, பட்டுட்டா பட்டுட்டே. ஏய் ஏய் ஜென்னி, ஏய் ఇప్పుడు ఎలా వెళ్తావో చూస్తా. నువ్వెందుకు రా స్ట్రెయిన్ తీసుకుంటావు? ఏదైనా కావాలంటే నన్ను అడగొచ్చుగా. ఇది వేసుకో. ఇదిగో. వద్దండి, వద్దు. జెన్నీ, ఇందులో శ్రమే ఉంది. భార్యకు బాగోకపోతే భర్త, భర్తకు బాగోకపోతే భార్య చూసుకోవాల్సిందే కదా. అదే కదా దాంపత్యం అంటే. ఒకవేళ నా ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వు చూసుకునేదానివి కదా. ఏమండి, నేను ఒకటి చెప్తాను, మీరు కోపం తెచ్చుకోరు కదా. మీరు ఆఫీస్కి వెళ్లకుండా మేనేజర్ని నమ్మి ఉండడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదండి. ఆఫీస్ పనుల్ని అతని మీద పెట్టడం అంత మంచిది కాదండి. మన వ్యాపారం మనమే చూసుకోవాలి. అలా అయితే నిన్నెవరు చూసుకుంటారు? కరెక్ట్గా చెప్పావమ్మా. ఏంటి కరెక్ట్గా చెప్పింది? నువ్వు అసలు ఇటువైపు తొంగి కూడా చూడవు. అమ్మతో ఏదైనా అవసరం ఉంటే వచ్చి కాకపడతావు. ఒక్కరోజైనా మీ అమ్మకి హెల్ప్ చేసావా? అయ్యో, నా కూతురికి ఇప్పటినుంచే బరువు బాధ్యతలు ఎందుకండి? నేనెవరికి భారంగా ఉండడం నాకు ఇష్టం లేదు. వెళ్ళండి, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి, వెళ్ళండి. ఓకేమ్మా, బాయ్ డాడీ. వెళ్ళండి, మీరు ఆఫీస్కి బయలుదేరండి. సరేమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. నా వల్ల ఈయనకి ఎటువంటి సుఖం లేదు. నా కూతురు కూడా చాలా కష్టపడుతోంది. నా వల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనం లేదు. నేను బతకడం కంటే చావడమే మేలు.
ఎంత తప్పు నిర్ణయం తీసుకున్నారమ్మా? ఏమి ఎందుకు ఇలా చేసావు చెప్పి. నా వల్ల మీరు పడే బాధలు నేను తట్టుకోలేకపోతున్నారండి. నువ్వు చనిపోతే అన్ని సర్దుకుంటాయి అనుకున్నావా? నువ్వు పోతే మేమిద్దరం ఏమైపోవాలి? నీతో పాటే మేమిద్దరం కూడా చచ్చిపోతాం. సరే, ఇప్పటి నుంచి నీకు ఎటువంటి ప్రాబ్లము రాకుండా నేను చూసుకుంటాను. నీకోసమే ఒక కేర్ టేకర్ని పెట్టుకుందాం, ఓకేనా? కరెక్ట్ డాడీ. అప్పుడే మీరు ఫ్రీగా మీ బిజినెస్ ని చూసుకోగలరు. సరేనండి. సరే, త్వరలోనే అరేంజ్ చేస్తాను. చాలా థ్యాంక్స్ రవి. అంత మాట అనకండి అయ్య గారు. హలో రామ్. చెప్పండి సార్. నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, నా వైఫ్ని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ కావాలని. అలాగే ఏర్పాటు చేస్తాను. జీతం ఎంత ఇవ్వగలను సార్? జీతం గురించి ఏమి ఆలోచించకండి, నాకు నా భార్య ముఖ్యం. ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకుంటే నాకు అంతే చాలు. విషయంలో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. వీలైతే రేపే పంపించు. అలాగే సార్, తప్పకుండా రేపు మార్నింగ్ పంపిస్తాను. ఓకే రామ్, థ్యాంక్ యూ. నమస్తే సార్. Yes, come in. హలో సార్, నా పేరు ఆశ, రాముగారి ఏజెన్సీ నుంచి వస్తున్నాను. కేర్ టేకర్ కావాలని అడిగారట కదా? Yes. అవునవును, అందుకే వచ్చాను. మీరేనా? రండి రండి. జెన్నీ, నేను నీకు చెప్పాను కదా కేర్ టేకర్ గురించి, ఆవిడే ఈవిడ. పేరు ఆశ. నమస్కారం మేడం. ఆశ జెన్నిఫర్, మై వైఫ్. జెన్నీ, ఆశ దుబాయ్లో ఓ పెద్ద హాస్పిటల్లో వర్క్ చేసి వచ్చింది, నిన్ను బాగా చూసుకుంటుంది. ఆశ, జెన్నీకి వంశపారంపర్యంగా ఎన్ని వ్యాధులున్నాయో అన్ని ఈవిడికి సంక్రమించాయి. నా దగ్గర ఎంత డబ్బున్నా ఈ రోగాల బారి నుంచి ఈవిని కాపాడలేకపోయాను. ఇంకో విషయం, ఇంతవరకు తనను చూసుకోవడానికి ఏ నర్సును పెట్టుకోలేదు, ఎందుకంటే డబ్బు కోసం పనిచేసేవాళ్ళు ప్రేమగా చూసుకోరన్నది నా భయం. సార్, నేనటువంటి దాన్ని కాదు. నువ్వు అలాంటి దానివి కాదని రాము చెప్పాడు. నీ కుటుంబం మీదున్న ప్రేమతో దుబాయ్లో ఉద్యోగం వదిలేసి ఇక్కడికి వచ్చావని చెప్పాను. అదే ప్రేమను తన మీద కూడా చూపించు. ఈమె అవసరాలు గమనించి నడుచుకుంటావని ఇవన్నీ చెప్తున్నా. తప్పకుండా సార్. ఓకే జెన్నీ, నేను ఆఫీస్కి వెళ్తున్నా. సరే, చూసుకో ఆశ. ఓకే సార్. మేడం, ఏం తీసుకుంటారు? మేడం అని పిలవద్దు, మేడం అని పిలిస్తే నా కదువులా ఉంది. సారీ, అక్క అంటాను. అలా అన్నా ఆప్యాయంగా ఉంది. నేను ఆల్రెడీ టిఫిన్ తినేశాను, ఆ మెడిసిన్స్ మాత్రం వేసుకోవాలి. అవి కొంచెం తెచ్చిస్తావా? అలాగే అక్క. ఆశ, ఆ చైర్ ఇలా దగ్గరికి వేసుకుని కూర్చో. ఆశ, మీ ఫ్యామిలీ గురించి చెప్పు. ఇష్టం లేకపోతే చెప్పొద్దు. అయ్యో, అటువంటిదేం లేదక్క, నేనే ఇంటికి పెద్దదాన్ని. నాకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు. నాన్న కూలి పనికి వెళ్తారు, ఆయన సంపాదించేది ఆయన తాగుడికే సరిపోదు. మా అమ్మే కష్టపడి చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చింది, నేనే నా ముగ్గురు చెల్లెళ్ళని చూసుకోవాలి.
మాకు ఒకే అమ్మాయి, కాలేజీలో చదువుతోంది. ఏ కొరత లేకుండా సాఫీగా సాగుతున్న మా జీవితాల్లో నా ఆరోగ్యం దెబ్బతిన్నందువల్ల అందరి మనశ్శాంతి పోయింది. మాకు పెళ్ళేడుకొచ్చిన ఒక అమ్మాయి ఉండి కూడా మేము చిలక గోరింకల్లా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అది ఇప్పుడు కలలా మిగిలిపోయింది. ఆ దిగులతోనే ఇప్పుడు ఆయన బాగా తాగడం మొదలుపెట్టారు. ఆశ, నిన్ను తోబుట్టుగా భావించి నీకో విషయం చెప్పనా? ఆయన నా పక్కన పడుకుని చాలా నెలలు గడిచాయి. ఆయన్ని చూస్తే జాలేస్తోంది. బాధపడకండి, మీరు కరెక్ట్ టైంకి మందులు వేసుకుంటూ ఉండండి. కొన్ని ఎక్సర్సైజులు నేర్పిస్తాను, ఫాలో అవ్వండి. ఆ తర్వాత చూడండి, మీరు ఒక్క నెలలోనే నయమై కోలుకుంటారు. అమ్మగారు తీసుకోండి. ఆశ, ఇతని పేరు రవి. వంట పని దగ్గర నుంచి మా ఇంట్లో అన్ని పనులు తనే చూసుకుంటాడు. రవి, తన పేరు ఆశ. నమస్తే. నన్ను చూసుకోవడానికి వచ్చింది. ఆ రవి, నేను ఇప్పుడే మందులు వేసుకున్నాను. ఆ టీ ఆశాకిచ్చే. తీసుకోండి అమ్మా. అమ్మగారు మందులు వేసుకున్నారు కదా, కాసేపు రెస్ట్ తీసుకోండి అమ్మా. ఆవిడికి ఇల్లు చూపించి బస్సు ఏర్పాటు చేస్తానమ్మా.